నేను స్వీట్లోకి ఈ యాలకులు గ్రైండ్ చేశాండి ఇలాగా ఒక 50 గ్రామ్స్ వరకు ఈ యాలకులు గ్రైండ్ చేసిన దాంట్లో పొట్టు తీస్తున్నాను చూడండి ఇది ఇందులో వేసేసి ఇలా వేసేసి దాన్ని కొద్దిగా ఇలా అనేస్తే పొట్టు వస్తుందండి ఈ పొట్టును ఈ పొట్టును ఇలాగా తీసివేయాలండి మొత్తం ఇప్పుడు ఈ పొడిని వేరే గ్రైండ్ చేయాలండి కొంచెం పిండి వేసి అప్పుడు ఇది సాఫ్ట్ గా వస్తుందన్నమాట యాలకుల పొడి ఇందులో ఈ పొట్టంతా కూడా పడేయకుండా ఇందులో కాసింత షుగర్ వేసి గ్రైండ్ చేసి అది టీ పొడిలో వాడితే గనుక మంచి స్మెల్ వచ్చి యాలకుల టీ రెడీ అయిపోతుంది ఇలాచి టీ రెడీ అన్నమాట నేను చూపిస్తాండి ఇప్పుడు ఈ యాలకుల పొడిలో కూడా కొంత షుగర్ వేయాలండి ఇలాగా షుగర్ వేసి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది స్వీట్ లో లడ్డూలో వేయడానికి ఇది టీ లో పట్టడానికి ఇప్పుడు గింజలతో యాలకుల గింజలతో ఇలాచి గింజలతో చేసిన షుగర్ వేసిన పౌడర్ ఇదండి ఇలాచి పొడితో షుగర్ వేసి చేసింది ఇదండి ఇదేమో మన స్వీట్ లోకి వాడుకుంటాము ఇదేమో టీ లోకి వేసుకోవడానికి చూడండి గ్రైండ్ చేసిన తర్వాత షుగర్ యాలకుల పొడి ఇలా ఉంటుందన్నమాట సో ఈ ఒక దాంట్లో 2 టిప్స్ అండి ఇది చూసారా ఎంత బాగుందో స్మెల్ గుమగుమలాడిపోతుంది ఇది షుగర్ ప్లస్ యాలకులు యాలకుల పొట్టి పొట్టు ప్లస్ షుగర్ ఏదన్నమాట ఇది టీ కోసమో ఇది స్వీట్ కోసమండి ఈ రోజు మనం లడ్డు చేస్తున్నాం గనుక లడ్డులోకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ థాంక్యూ ఫర్ వాచింగ్